ఇంకా చెఫర్ సార్ మీరైతే ఇంట్లో సిద్ధు సిద్ధార్థరాయా సిద్ధార్థ సిద్ధార్థరాయా అంటే కళ్యాణ్ సార్ ఇష్టం అంటున్నట్లు సిద్ధార్థ రాయ్ అంట అలా అలా ఏమనుకోలేదు యాక్సిడెంటల్ వచ్చింది అంతే చూసినామా ఎట్లా కలిసి వచ్చింది నీకు ఇష్టమైన వీరోదే కలిసి వచ్చింది అవును కదా అట్లనే మన కుర్తి ఫాఫ కూడా ఆమె పేరు సాతి పెట్టింది స్వాతి సాతి అంటే కవర్ ఫేజా సెంటర్ ఫేజా సాతి స్వాతి మ్యాక్సిమం అందులో సెంటర్ ఫేజ్ లేకుంటుందా కవర్ ఫేజ్ లేకుంటుందా అని సెంటర్ పేజ్ సెంటర్ పేజ్ అమ్మో అట్లాంటివి ఊత ఎక్కువనే వస్తారు వస్తారు అవును బౌలింగ్ ఉంటుందా ఏముంటుంది బోల్డ్ బోల్డ్ అంటున్నాను బోల్డా బోల్డ్ అంటే సెంటర్ ఫేజ్ అంటే బోల్డ్ బోల్డా నాకు తెలుసు అందులో అడగండి చెప్తాను ఓహో అంటాను ఉంటాయి ఓ నేను వెనక్కి వెనక్కి తిరిగితే బోల్డ్ మీరు క్లీన్ బోల్డ్ చేస్తున్నారు అందులో కుర్తిఫాఫ అమాయనాయకంగా ఉంటుంది అందులో ఆ సినిమాలో అమ్మా నాయక అమాయకంగా ఉంటుంది అమాయకంగా ఎట్లా ఎట్లా చేసిండ్రు అందులో బాగా సినిమాలో చాలా బాగా డైరెక్టర్ 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 సినిమాని తనకి ఇది ఫస్ట్ సినిమా డైరెక్టర్ కానీ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు కానీ డైరెక్టర్ అంటే గమ్మతన్న బర్మా జన్న నువ్వు కోపం కాకు నిన్ను అడుగుతా ముచ్చట్లు కానీ ఇగో ఎవరన్నా కూడా డాక్టర్ కాబోయి యాక్టర్ అవుతారు కానీ డైరెక్టర్ ఏందో ఎడిటర్కి వెళ్ళి పోయి డైరెక్టర్ అయ్యారు గమ్మత్తున్నది కథ అంటే ఎవరు చూసి ఎప్పుడు ఎట్లా పడుతుందో అంట అని చూసినా అందులో ఫ్రీ రిలీఫ్ ఈవెంట్లు చేసిండ్రు కదా ఆయన మాట్లాడుతున్నాడు మంచిగా అనిపించింది కానీ ఎవరైనా కూడా ఇట్లా యాడ్ చేసుకుంటారు కదా నాకు ఇల్లు ఇచ్చింది అందుకే రాజ సినిమాల లా అంటుంటే ఆయన మాట్లాడుతుంటే అట్లనే ఏడుపు దుఃఖం వస్తున్నది ఎవరైనా విజయవాడ కనకదుర్గమ్మ దీవించంటే ఆయన ఏమో మా విజయవాడ పెద్దమ్మ నన్ను కొడుకు లెక్క చూసుకుందంట అని చెప్పి మంచిగా అనిపించింది ఫతీ టేజ్ మీద ఎన్నో కామెడీలో మస్తు చేస్తున్నావు ముందే ఇట్లా రివర్సల్ చేసుకొని వస్తున్నావు నాకు సంబంధం లేదు ఎందుకు లేదన్నా వస్తాను అక్కడ సుమక్క అక్కడ ఉంటుంది కాబట్టి సుమక్క నువ్వు ఏం మాట్లాడతారు అంట అని చూస్తాం మంచి కుదురుతుంది మీకు ఎందుకు అట్లా ఉంటుందా లోఫట్ లోఫట్ ఉంటుందా ఎట్లాగన్నా చేసి ఎలా ఫన్ చేయాలంట లేదు అది నేను స్క్రీన్ మీద చేద్దాం అనుకుంటే స్టేజ్ మీద చేయాలనుకుంటున్నాను అవునన్నా నువ్వు ఈక్వల్గా వస్తావు వాడికి వచ్చినప్పుడు ఎందుకో మరి అంటే అంత అనుభవముంది నీకు అనుభవముంది కదా ఇప్పుడు ఇప్పటి మనిషి అన్న నువ్వు మాత్రం ఒకేసారి వచ్చాను కదా అప్పుడు మనిషి ఏంటి నేను ఇప్పుడు మనిషిని నీ కొడుకే హీరో అయితే నువ్వు ఎన్ని రంగు డబ్బాలు పడుతున్నాయి నెత్తికి నాకేమర్థం